హలో, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాతో షేర్ చేసేసుకోండి. ఈరోజు రెసిపీ అయితే నేను మీకు, నాకు తెలిసి ఇది ఇప్పటివరకు ఎవరైనా చేశారో చేయలేదో నాకైతే తెలియదు, కానీ బట్ నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇలాంటి రెసిపీ చూడడం. సో అందుకనేసి నేను మీతో షేర్ చేసేసుకుంటున్నాను. ఖచ్చితంగా వీడియో నచ్చుతుంది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది ఓకేనా? కంపల్సరీగా వీడియో అయితే లైక్ ఇవ్వండి. మేము మీ నుంచి కోరుకునేది అయితే లైక్స్ తప్పితే అంతకుమించి మేము మీ నుంచి అయితే ఏం కోరుకోము. వీడియోకి లైక్ అనేది ఇస్తారనుకుంటున్నాను నేనైతే ఈ వీడియోకి అయితే. సో ఫస్ట్ వచ్చేసి నేను అక్కడ మెంతులు ధనియాలు ఫస్ట్ కొద్దిగా డీప్ ఫ్రై చేసేసాను కదా, సో డీప్ ఫ్రై చేసేసాను. అండ్ అవి పక్కన పెట్టేసేసి ఒక బాండ్ ఒక మందం గిన్నె తీసేసుకొని అందులో కొద్దిగా ఆయిల్, ఒక 2 ఆనియన్స్ వేసాను అనమాట. సో ఆనియన్స్ అవి వేసుకొని ఫ్రై చేస్తున్నాను. కొంచెం ఫ్రై చేసుకుందాం, మరి ఎక్కువ కూడా వద్దు. అండ్ నెక్స్ట్ టమాటా వేసుకుందాం. ఓకేనా? సో ఏంటి రెసిపీ పేరు చెప్పకుండా ఇట్లా చెప్తుంది వంట గురించి అనుకుంటున్నారా? సో ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ చేపల పులుసు అండి. ఎప్పుడైనా విన్నారా? వినింటే మీరు ఒకవేళ ఎప్పుడైనా ట్రై చేస్తుంటే నాకు ఖచ్చితంగా షేర్ చేసేసుకోండి. నేనైతే ఎప్పుడు వినలేదు, ఎప్పుడు ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి అయితే. ఓకేనా? సో మామిడికాయ చేపల పులుసు ఈరోజు నేను మీకైతే చూపించబోతున్నానండి. కంపల్సరీగా వీడియో నచ్చుతుంది, ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. ఓకేనా? ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ వంటలు కూడా నేను మీకు చేసి చూపిస్తుంటాను. ఇది వచ్చేసి చెప్పాను కదా, ఫస్ట్ మనం ఒక 2 ఆనియన్స్ అండ్ ఒక టమాటా కొద్దిగా ఫ్రై చేసేసుకున్నాము. ఒక కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మామిడికాయలు ఉంటాయి కదా, సో కొద్దిగా ఒక మోతాదులు లావు కోసుకుందాం. మరి అంత లావుగా కాకుండా, అంత సన్నగా కాకుండా కొద్దిగా ఒక మోతాదులు వేసేసుకున్నామంటే మనకు అక్కడ అవి మగ్గిపోతుంటాయి అన్నమాట. అవి మగ్గిపోయేసరికి మనం కొద్దిగా దాంట్లోకి మసాలా కావాలి కదా, సో మసాలా వేసేసుకుందాం ఇప్పుడు. సో మసాలాకు వచ్చేసి నేను ధనియాలు డీప్ ఫ్రై మెంతులు అవి చేసుకున్నాం కదా, తర్వాత అందులో తెల్లబాయలు వేసేసుకొని మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టేసిన తర్వాత ఇప్పుడు అవన్నీ మనం ఒక దాంట్లో డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, సో డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం వచ్చేసి ఇంకొక పెద్దది పెట్టుకుందాం. అంటే చేపలు ఎక్కువ ఉంటే పెద్దది పెట్టుకుందాం, తక్కువ ఉంటే అదే సరిపోతుంది అనమాట. నాకైతే ఇక్కడ చేపలు ఎక్కువ ఉండడం వల్ల నేను ఇంకొక గిన్నె మార్చానండి, పెద్ద బాండి పెట్టేసుకున్నాను అనమాట. ఫస్ట్ పెద్ద బాండి పెట్టేశాను కదా, అందులో చింతపండు పులుసు వేసాను, కొద్దిగా సాల్ట్ వేసేసాను. ఇలాంటిది మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా మీరు ఎప్పుడు ట్రై చేయలేదంటే ట్రై చేయండి, సూపర్ ఉంటుందన్నమాట. సో నేను తినను బట్ మీకు చెప్తున్నాను, ఎందుకంటే ఆది తింటాడు కాబట్టి. సో సూపర్ అంటే సూపర్ ఉంటుందంట, ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఓకేనా? సో అందులో కొద్దిగా కారం వేసేసుకుందాం. చాలామంది డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటారు కదా. సో మా అత్తయ్య వాళ్ళు అయితే మునక్కాయలు అయినా సరే దేంట్లైనా సరే మాడికాయలు వేసుకొని చేసుకుంటారనమాట, సూపర్ ఉంటుందని చెప్పేసి. నెక్స్ట్ టైం అవి కూడా నేను షేర్ చేసేసుకుంటాను. ఓకేనా? అందులో నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసాను, కొద్దిగా పసుపు వేసేసుకొని కొద్దిగా దాన్ని మనం మగ్గనిద్దాము. ఓకేనా? చూద్దాం, ప్రాసెస్ చూస్తున్నాను నేను చెప్పే కంటే మీరు చూస్తూ ఉండే ఇంకా బాగుంటుంది. సో ఎమ్మి మామిడికాయ చేపల పులుసు అనమాట, ట్రై చేయండి కంపల్సరీగా. ఓకేనా? అందులో మనం చింతపండు పులుసు వేసేసుకుందాం. చాలామంది చేపల పులుసులో గరం ఐ మీన్ అంటారు కదా గసాలు అవన్నీ వేస్ట్ చేసుకుంటారు, బట్ ఇక్కడ అలా కాదండి. జస్ట్ నార్మల్గానే మనము ఇక్కడ చింతపండు పులుసు వేసుకున్నాం కదా, సో చింతపండు పులుసు వేసుకొని ఫస్ట్ మనము టమాటాలు ఆనియన్స్ మామిడికాయ అన్నీ ఒక దాంట్లో మగ్గబెట్టేసాం కదా, అవి దీంట్లో వేద్దాం ఇప్పుడు. దీంట్లో వేసి కొద్దిసేపు మగ్గనిద్దాం. చాలామంది ఏంటంటే, చాలామంది కాదు మా అమ్మ స్టైల్ ఏంటంటే మసాలా దంచుతుంది, మసాలాలోకి గసగసాలు వేసేసుకొని అవి దంచేస్తారనమాట. సో అలా చేస్తుంది, బట్ ఇక్కడ మేము మసాలా కాకుండా జస్ట్ ధనియాల పొడి అవి వేసి చేస్తారనమాట మా అత్తయ్య. సో ఒక్కొక్క చోట ఒక్కొక్క స్టైల్ కాబట్టి, సో ఇది మా చోట ఈ స్టైల్ అనమాట మామిడికాయ చేపల పులుసు. టేస్ట్ ఎలా ఉంటుంది మీరు అందరు రుచి చూడలేకపోతున్నారని ఫీల్ అవుతుందండి, మీరు కూడా ట్రై చేసుకొని తినండి. ఓకేనా? సారీ ఇలా చెప్తున్నానైతే తప్పగా అనుకోవద్దు. సో ఇప్పుడు మనం అందులోకి ధనియాల పొడి అనేది వేసేద్దాము. సో ఇప్పుడే ధనియాల పొడి వేసేద్దామండి, తర్వాత వేసుకుంటే ముక్క అనేది తిప్పడానికి కుదరదు అంట కదా, సో అందుకని చెప్పేసి ముందే వేసేసుకుందాం ధనియాల పొడి. ముందే ధనియాల పొడి వేసేసుకుని దాన్ని కొంచెం సేపు మళ్ళీ మగ్గనిచ్చేద్దాం. ఓకేనా? సరే అండి, ఇంకా ఏమైనా విశేషాలు ఉన్నాయా, ఎలా ఉంది వంట గురించి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ మీరు మామిడికాయలు అంతా లావుకోసారి ఏంటి అనేసి డౌట్ రావచ్చేమో, అంటే మనకు మామిడికాయ అనేది మగ్గిపోతుంది కదా, సో అందుకని చెప్పేసి మామిడికాయ అలా లావం చేసామన్నమాట. అలా కొద్దిసేపు దాన్ని బాగా మగ్గనిచ్చిన తర్వాత మనమైతే ఇందులో ఇప్పుడు చేపల ముక్కలు అనేది వేసేసుకుందాము. ముందు మనం మంచిగా బాగా కడిగి పెట్టుకుంటాం కదా చేప ముక్కలు అనేది, సో ఆ ముక్కలన్నీ ఇందులో వేసేసుకుందామండి. సో ఇది ఇప్పుడు వీడియో కాదండి, లాస్ట్ వీక్లో అదిగి నేను ఫిష్ తెచ్చాను కదా బాగా నేలని దగ్గరికి వెళ్ళేసి, అప్పుడు ఇది అనమాట. బట్ పోస్ట్ చేయడానికి ఇప్పుడు కుదిరింది నాకైతే. మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పేసి మామిడికాయ చేపల పులుసు నేనైతే
ఇలా షూట్ చేసామన్నమాట. సో ఇలా ఈ విధంగా మనం మామిడికాయ చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. అంటే ఇంతే అండి, పెద్ద పెద్ద ప్రాసెస్ ఏం లేదు. మాకు ఏదో ప్రాసెస్ ఉందనుకుంటారేమో, జస్ట్ ఇంతే అన్నమాట. సో మనం తీసుకున్న ముక్కలన్నీ అందులో పెట్టేసేసుకొని ఇప్పుడే మనం వాటిని తిప్పేసుకుందామండి. మళ్ళీ లేకపోతే తర్వాత ఏంటంటే ముక్క అనేది ఇరుగుతుంది కదా, సో అందుకని చెప్పేసి ఇప్పుడే అయితే ఇంకా కొంచెం నీట్గా బాగుంటుంది, ముక్క కదలకుండా విరగకుండా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడే అయితే ఏంటంటే మనం పెట్టింది ఇప్పుడే కాబట్టి ఆ ముక్క మనం ఎలా తిప్పినా అలానే ఉంటుంది. తర్వాత మగ్గే కొద్దీ ముక్క మనం కదిలిస్తే విరిగిపోతుంది కదా, అందుకనేసి మనం ఇప్పుడే ముక్కను అనేది కొద్దిగా కదిలించుకుంటూ ముక్క మసాలా పట్టేటట్టు చూసుకుందాం. ఓకేనా? ఫస్ట్ అయితే ప్రతి అన్నమాట చేస్తాం, మా అత్తయ్య చేస్తున్నారు, నేను కాదండి. మళ్ళీ నేను అనుకుంటారేమో, మా మొక్కనికి వంటలు వచ్చాయండి, ఎప్పుడో చేసిండే మా నాన్న ఉన్నప్పుడు చేస్తున్న వంటలు, ఇంకా తర్వాత ఆపేశానమాట. సో ఇలాగా ముక్కలన్నింటినీ బాగా మసాలా పట్టేటట్టుగా ముక్కలన్నీ లోపలికి స్మాష్ చేస్తున్నారన్నమాట అత్తయ్య అయితే. సో అదండి, ఇంకా ఇంకేమైనా విశేషాలు ఉన్నాయా? ఇంకా ఇలాంటి రెసిపీస్ లాస్ట్ టైం వ్లాగ్లో మటన్ కర్రీ చేసి చూపించమన్నారు, ఖచ్చితంగా అయితే నేను నెక్స్ట్ టైం అయితే మీకు మటన్ కర్రీ చేసి చూపించడం అయితే ట్రై చేస్తానండి. ఇదేంటి లాస్ట్ వ్లాగ్ కాబట్టి అందుకనేసి ఇప్పుడు పెట్టేశాను. నేను మటన్ కర్రీ అడిగితే మీరు ఇలా చేశారేంటి రాధా గారు అంటే ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఓకేనా? సో కొద్దిగా అలా అలాగా తిప్పేసిన తర్వాత ఒక 10 నిమిషాలు మనం ప్లేట్ పెట్టేసేసి పక్కన పెట్టేద్దాం. ఓకేనా? ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేసిన తర్వాత మళ్ళీ చూసుకుందాం అసలు ఎలా ఉంది మటన్, సారీ మామిడికాయ చేపల పులుసు అనేసి ఒకసారి చూసుకుందాం. మళ్ళీ అడుగంటుతుంది కదా, సో అడుగంటకుండా ఉండాలంటే కూడా కింద మనం చపాతీ చేసుకునే పెన్నం ఉంటుంది కదా, ఆ పెన్నం పెట్టేసేసి అది పెట్టేసామంటే సరిపోతుందండి. మళ్ళీ అడుగంటుంది అన్నమాట అలా చేసినట్టయితే. కంపల్సరీగా ట్రై చేయండి. నేను లాస్ట్ బ్లాగ్లో కూడా చెప్పిన్నాను ఈ మాట, బట్ ఒకవేళ విన్నారో ఉండలేదనేసి మళ్ళీ ఈ వ్లాగ్లో కూడా చెప్తున్నాను. చేపల కర్రీ చాలా వరకు కూడా అడుగంటుకుంటుంది, సో అలా అడుగంటుకోకుండా ఉండాలంటే ఇలా చేశారంటే కంపల్సరీగా అయితే అడుగంటుకోదు. ఓకేనా? సో ఈ విధంగా అయితే మన చేపల పులుసు రెడీ అయిపోయింది. మామిడికాయ చేపల పులుసు ఎంతో రుచిగా ఉండే, ఎంతో టేస్టీగా ఉండే. అది ఆమె అయితే తిందగానే అందం తినమంటుంది. ఇప్పుడు మీరే చెప్పండి, ఆమెకైతే ఫ్రై అయితే బాగా శుభ్రంగా చేసుకుంది, నాకైతే పులుసు వేసింది. చూడండి ఈ వేరియేషన్.